తాజాగా గద్వాల జిల్లాలో ఒక షాకింగ్ ఘటన బయటకు వచ్చింది దాదాపు వంద నుంచి నూట యాభై మందికి సంబంధించి మహిళలకు సంబంధించినటువంటి అశ్లీల చిత్రాలతో వారిని వేధిస్తున్నటువంటి కొందరు యువకులను కూడా పోలీసులు అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది సో ఈ మొత్తం వివాదానికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది దీని వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలిసినటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడడానికి హైకోర్టు న్యాయవాద శ్రావ్యా కట్టగారు మేడంతో మాట్లాడారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇలాంటి ఘటనలు ఎక్కువగా మహిళలు ఎవరైతే బాధితులు ఉంటారు వాళ్ళు బయటకు వచ్చి కంపెనీ చేయడానికి చాలా భయపడుతూ ఉంటారు సో ఏమైనా జరుగుతుందేమో మళ్ళీ గొడవలు జరుగుతున్నాయో అని ప్రొటెక్షన్ ఉంటుందో లేదన్నట్టు భయం కూడా వ్యక్తపరుస్తుంటుంది ఈ సందర్భంలో బాధితులు ఎవరైతే ఉంటారు వాళ్ళు అప్రోచ్ కావాలంటే ఇది యాక్చువల్లీ గుడ్ క్వశ్చన్ ఏంటంటే అండి చాలా మందికి ముందుకు రారు ఎందుకంటే ఆల్రెడీ మాకు ఇంతవరకు జరిగింది చాలు ఇంకా ముందు వద్దని అసలు బయటికి రారు కానీ లా చాలా ప్రొటెక్ట్ చేస్తుంది అది కూడా పీనల్ ప్రొవిజన్స్ ఉన్నాయి లేదు ప్రొటెక్షన్ కూడా ఉంది ఇలా బయటికి ఆ ఇంటికి రాకుండా కూడా కోర్టు కూడా ప్రొటెక్షన్ చేస్తుంది సో బేసిక్గా మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్టార్ట్ చేస్తే రైట్ టు ప్రైవసీ అనేది మన ఫండమెంటల్ రైట్ మనకి ఇష్టం లేకుండా మన గురించి పబ్లిసైజ్ చేయడానికి రైట్ ఎవరికి లేదు అది మన బేసిక్ రైట్ టు లైఫ్ కింద ఫండమెంటల్ రైట్ కాబట్టి అది మనకి బేసిక్ రైట్ వరకు ప్రొటెక్షన్ ఉంటుంది అది కాకుండా కూడా సెక్షన్ ఫిఫ్టీ వన్ ఏ ప్రొవిజన్ కింద కూడా ఒక విక్టిమ్కి గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ ఉంటుంది అది పోలీస్ స్టేషన్కి వెళ్ళే వరకు ఒక ట్రాన్స్పోర్ట్ కాస్ట్ నుంచి ఒక మెయింటెనెన్స్ కాస్ట్ నుంచి ఆ విక్టిమ్ బయటికి రాకపోవడం లేకపోతే నాకు ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీస్ ఉంటే గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా ఆ ప్రొటెక్షన్ అనేది లా ఉంది అది కాకుండా ఒక పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ అయ్యే వరకు ఆమెకి ప్రొటెక్షన్ ఇవ్వాలా అది మానిటరీ ప్రొటెక్షన్ అన్న అవ్వచ్చు లేకపోతే ఏమైనా ఫిజికల్ ప్రొటెక్షన్ కూడా అవ్వచ్చు ఆ రైట్స్ వాళ్ళకు ఉంది కానీ చాలామందికి ఇది ఐడియా లేదు మనం బయటకు వచ్చేస్తే అందరికి తెలిసిపోతున్న లైఫ్ అయిపోతుందని చెప్పేసి ఆ భయపడతారు ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దు కానీ కంప్లైంట్ వేయాల అలాంటి ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి మీరు డైరెక్ట్గా ఒక పోలీస్కి వెళ్ళి కంప్లైంట్ వేయడానికి అవసరమే లేదు ఆన్లైన్ వేయొచ్చు లేకపోతే మీరు ఒక మెజిస్ట్రేట్ ముందు కోర్టులో వేయచ్చు లేకపోతే మనకి చాలా యాప్స్ ఉన్నాయి పోలీస్ వాళ్ళు బేసిక్గా స్టేట్ పోలీస్ వాళ్ళు కూడా యాప్స్ చేశారు మనం మీరు రానవసరం లేదు స్టేషన్ వరకు మీరు ఆన్లైన్లో కంప్లైంట్ వేయొచ్చు అని చెప్పేసి ఆ యాప్స్ ద్వారా కూడా మనం వేయచ్చు ఇదంతా కాకపోయినా కూడా నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అని చెప్పేసి ఢిల్లీలో కూడా ఉంది వాళ్ళు బేసిక్ ఒక ఎంక్వైరీ టీమ్ని కండక్ట్ చేస్తారు ఎంక్వైరీ టీం వాళ్ళు ఒక ఎవిడెన్స్ ఎలా విట్నెసెస్ ఎవరు ఉన్నారు అక్యూస్కి సమన్స్ ఇవ్వడం ఇవి అన్ని ప్రాసెస్ ఒక ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం వాళ్ళకి ఎలాంటి ప్రొటెక్షన్ విక్టిమ్స్కి కావాలా ఇవన్నీ ప్రొటెక్షన్ వాళ్ళు దీని మేక్ ష్యూర్ వా విక్టీమ్కి ప్రొవైడ్ చేసే వరకు ఉంటుంది ఈ ఆస్పెక్ట్ కూడా మీరు ఒక కమిషన్ కూడా వెళ్ళేసి మీరు ఆ సపోర్ట్ తీసుకోవచ్చు సో ఇవన్నీ ఉన్నా కూడా బిక్టిమ్స్ చాలా మంది భయపడుతుంది మేము బయటకు వచ్చేస్తే ఎలా అనేసి అది కాకుండా సెక్షన్ టూ టూ ట్వంటీ ఎయిట్ ఏ ఈ ప్రొవిజన్ బేసిక్గా మీ ఐడెంటిటీ ఇప్పుడు ఐడెంటిటీ అంటే ఏంటి బేసిక్గా నేమ్స్ ఉండొచ్చు డీటెయిల్స్ ఉండొచ్చు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ ఫోటోగ్రాఫ్ ఉండచ్చు ఇలాంటివి ఏమీ బయటకు రావద్దు ఇలాంటి ఏం రాకుండా ప్రొటెక్షన్ కూడా ఉంటుంది ఇది పోలీస్ కంప్లైంట్ వరకు తర్వాత ఇన్వెస్టిగేషన్ అయినప్పుడు ఒక భయం ఉంటుంది మనము ఒక అక్యూజ్ని మనం మళ్ళీ చూడ చూస్తామా అదే సొసైటీలో ఒక ట్రామా అయితే ఉంటుంది అది కాకుండా కూడా ఒక టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ చేసినప్పుడు కూడా మనకు స్క్రీన్ ఉంటుంది ముందు ఆ స్క్రీన్లో కూడా అక్యూజ్డ్ మనం చూడకుండా అలాంటి ప్రొటెక్షన్ ఉంటుంది మీరు కోర్టుకి వెళ్ళినప్పుడు కూడా ఏ డాక్యుమెంట్లు అయినా మన నేమ్ డీటెయిల్స్ అవన్నీ కన్సీల్ చేయడానికి యాక్ట్ ప్రొటెక్ట్ చేస్తుంది నేను చెప్పినట్టుగా సెక్షన్ టూ ట్వంటీ ఎయిట్ ఏ కింద ప్రొటెక్ట్ చేస్తుంది అది లేకపోయినా కూడా బేసిక్ చిన్న చిన్న ఒఫెన్సెస్లో కూడా మనకి ఐడెంటిటీ వద్దు అంటే మనం కోర్టుకి ఒక పెటిషన్ వేసుకొని రిక్వెస్ట్ చేసుకోవచ్చు మా డీటెయిల్స్ ఎక్కడ బయటికి రావద్దు బికాస్ ఏ డాక్యుమెంట్ వేసినా పబ్లిక్ డాక్యుమెంట్ అవుతుంది ఆ డీటెయిల్స్ రాకుండా ప్రొటెక్ట్ చేయమని రిక్వెస్ట్ కూడా పెట్టుకుంటే కోర్టు డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తుంది అది కాకుండా ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అంటారు ఇప్పుడు ఒక డీటెయిల్గా ఏమన్నా ట్రయల్ నడిచినప్పుడు దాంట్లో మనం ఏదో ఒక రోజు మనం కోర్టు ముందు మనం చెప్పుకోవాల్సి వస్తుంది అపియర్ అవ్వాల్సి వస్తుంది రిప్రజెంట్ చేయాల్సి వస్తుంది అలాంటి సిట్యువేషన్లో కూడా బయటి వాళ్ళ వాళ్ళకు అడ్వకేట్స్ ఉండనియండి కోర్టులో ఉన్న అడ్వకేట్స్ కానీ ఆఫీస్ స్టాఫ్ కానీ పబ్లిక్ వచ్చే వాళ్ళు కూడా వాళ్ళ ముందు మా ఐడెంటిటీ అస్సలు ఉండద్దు ప్రొటెక్ట్ చేయండి అని చెప్పేటప్పుడు కూడా ఆ కేసు ఎప్పుడు తీసుకుంటారో అదే టైంలో అందరినీ బయట పంపించేస్తారు సో ఆ కేసులో అసలు ఏం ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయో ఎవరి ముందు ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ చెప్తున్నామో ఎలా మాట్లాడుతున్నామో అవన్నీ కన్సీల్ ఉంటాయి అవి ఎక్కడ రికార్డు ఉండవు ఓన్లీ జడ్జి గారికి మాత్రం తెలియాల్సి వస్తుంది బికాస్ జడ్జ్మెంట్ ఇస్తారు కాబట్టి రేపు జడ్జ్ కూడా ఏమైనా ఆర్డర్ ఆర్ జడ్జ్మెంట్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ నేమ్స్ కన్సీల్ కావాలి సో బేసిక్గా మేము ఎక్స్ ఎక్స్ ఆర్ వై వై అట్లా పెట్టేసి వేరే నేమ్ పెడతాం వేరే నేమ్ పెట్టి డీటెయిల్స్ చేస్తాం ఇప్పుడు ఆ కేసు మనం మీడియాలో మాట్లాడినప్పుడు కూడా ఆ పర్టిక్యులర్ పర్టికులర్ పర్సన్ నేమ్ కానీ డీటెయిల్స్ కానీ మనం మాట్లాడద్దు అలా మాట్లాడదు ఉంటే ఫైన్ ఇంకా ఇంప్రిజన్మెంట్ ఆఫ్ సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది సో అది నేనన్నా ఉండొచ్చు మీడియా వాళ్ళు ఉండొచ్చు ఎవరో థర్డ్ పార్టీ ఎవరన్నా ఉండొచ్చు అందరికీ ఈ లా వర్తిస్తుంది సో అలాంటి ఆస్పెక్ట్స్లో వాళ్ళ విక్టిమ్స్ డీటెయిల్స్ అయితే ప్రొటెక్ట్ ఉంది ఇప్పుడు మనం విక్టిమ్ అంటాము కానీ విట్నెసెస్ గురించి ఏంటి అలాంటి ఆస్పెక్ట్ కూడా ఉండొచ్చు ఇప్పుడు ఆ విట్నెస్ కూడా ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ రైట్స్ ఏమైతే ఉన్నాయో అది విక్టిమ్స్ విక్టిమ్స్ కాకుండా కూడా విట్నెసెస్ కూడా ఏ విట్నెస్ అయినా వాళ్ళు కూడా అదే ప్రొటెక్షన్ వర్తిస్తుంది సో ఇది విక్టిమ్ స్కీమ్ కింద ఉన్న రైట్స్ ఇవి విట్నెసెస్ వాళ్ళకు విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద వాళ్ళు సపరేట్ రైట్స్ ఉన్నాయి వాళ్ళది ఐడెంటిటీ ఎట్లా డిస్క్లోజ్ చేయకుండా ప్రొటెక్ట్ చేయాలా అలానే డిస్క్లోజ్ అయినా కూడా వాళ్ళు చెప్పినవన్నీ స్టేట్మెంట్స్ కానివ్వండి ఒక ఎవిడెన్స్ కానివ్వండి ఫోటోగ్రాఫ్స్ కానివ్వండి అవన్నీ డెఫినెట్గా కోర్టు తీసుకుంటాయి వాళ్ళు ముఖం చూపిస్తేనే మేము మీ డీటెయిల్స్ తీసుకుంటాం అని అలా ఏమీ లేదు సో ఒక జడ్జ్మెంట్లో కూడా సపోజ్ రేపు ఏమైనా కోర్ట్ కాపీ ఉంటుంది రేపు ఎవరైనా వచ్చి చూడొచ్చని అంటారు అవన్నీ కన్సీల్ అయి ఉంటాయి మీ డీటెయిల్స్ అస్సలు బయటకు రావు అలా పోలీస్ స్టేషన్లో కూడా మీ డీటెయిల్స్ ఏమి వద్దు అనేటప్పటికీ కూడా మీరు పేరు మార్చుకోవచ్చు లేకపోతే మైనర్స్ ఉన్నారనుకోండి వాళ్ళ ఫాదర్ కూడా వేయచ్చు ఆర్ వెల్ విషర్ వేయొచ్చు వాళ్ళు కంప్లైంట్ వేయొచ్చు ఆ అమ్మాయే కంప్లైంట్ వేయాలి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో అమ్మాయి అమ్మాయే కంప్లైంట్ వెయ్యాలి అట్లా ఏమీ లేదు వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా మేము ఇట్లా జరిగింది మీరు ప్రొటెక్ట్ చేయమని కంప్లైంట్ వేసాడు డెట్గా తీసుకోవాలి పోలీస్ వాళ్ళు కంప్లైంట్ తీసుకొని వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ రిజిస్టర్ చేయాలా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఎఫ్ఐఆర్ చేసినా కూడా ఆ కాపీ ఏంటి దాంట్లో ఎవరున్నారు అసలు ఇన్వెస్టిగేషన్ ఏమైతుంది ఎవరికి తెలీదు ఇది పబ్లిక్కి సంబంధించిన డిస్ప్యూటే అట్లీస్ట్ ఆ విక్టిమ్స్కి తెలియాలా మేము ప్రాసెస్ చేస్తున్నాము ఇలా ముగ్గురిని పట్టుకున్నాము వీళ్ళైనా ఏదో ఒక ఎవిడెన్స్ ఏదో ఉంటుంది కదా ఎఫ్ఐఆర్ కాపీ బయటికి రావట్లేదు ఛార్జ్షీట్ రావట్లేదు బేసిక్గా ఎఫ్ఐఆర్ ఇంకా ఛార్జ్ షీట్ వేసినప్పుడు ఫ్రీ కాపీ ఇవ్వాలి విక్టిమ్స్కి అలాంటి సిచ్యువేషన్స్ వాళ్ళు లేదు సో లా ఒక ప్రాసెస్ చెప్తుంది ఒక ప్రాసెస్ నడిపిస్తున్నారు బేసిక్గా సో ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ఘటన జరిగి చాలా రోజులు జరిగినప్పటికీ కూడా ఇంకా విచారణలో అనేక అనుమానాలు తలెత్తున్నాయని అడ్వకేట్ శ్రావ్య కట్టగారు అయితే అభిప్రాయపడుతున్నారు అంతేకాకుండా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధితుల ఐడెంటిటీ బయటకు రాకుండా ఉండడానికి చాలా రకమైనటువంటి మార్గాలు ఉన్నాయని వాటన్నిటి ద్వారా ఉపయోగించుకొని ఎలాంటి ఐడెంటిటీ కూడా బయటికి రాదని సో బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయొచ్చని కూడా ఆమె అయితే అభిప్రాయపడుతున్నారు ఇక ఈ ఓవర్ ఈ ఓవరాల్ సంఘటనలో చూసుకున్నట్లయితే ఐటీ యాక్ట్ కానివ్వండి ఉన్నటువంటి మిగతా సెక్షన్ల ప్రకారం క్రిమినల్ ఇంటిమ్యూనిటీ ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు మూడేళ్ళ నుంచి పదేళ్ల వరకు కూడా శిక్ష పడేటువంటి అవకాశం ఉందని కూడా ఆమె అయితే అభిప్రాయపడుతున్నారు పిల్లలు శ్యామ్తో శ్రవణ్ ఏబి నాందజ్యోతి హైదరాబాద్